వైఎస్ వివేక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ విచారించింది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్లను అర్ధరాత్రి 2 గంటల వరకు విచారించి అనంతరం కడపకు తరలించింది. నలుగురిని అదుపులోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపు మరకలు తుడిచిన వ్యవహారంలో గతంలో 4 అరెస్ట్ అయిన వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. వైఎస్ వివేక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ విచారించింది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్ను అర్ధరాత్రి 2 గంటల వరకు విచారించి అనంతరం కడపకు తరలించింది. నలుగురిని అదుపులోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపు మరకలు తుడిచిన వ్యవహారంలో గతంలో 4 అరెస్ట్ అయిన వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. వైఎస్ వివేక హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పిఏ కృష్ణారెడ్డిని సిబిఐ విచారించింది. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, డ్రైవర్ ప్రసాద్ను అర్ధరాత్రి 2 గంటల వరకు విచారించి అనంతరం కడపకు తరలించింది. నలుగురిని అదుపులోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపు మరకలు తుడిచిన వ్యవహారంలో గతంలో 4 అరెస్ట్ అయిన వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీనాథ్ రెడ్డి, చెప్పండి. తేజస్విని, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతూ ఉంది. నిన్న అర్ధరాత్రి వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి ఎర్రగంగిరెడ్డిని, డ్రైవర్ దస్తగిరి, అదేవిధంగా పిఏగా వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించినటువంటి కృష్ణారెడ్డిని, కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి ఇనాయతులను సిబిఐ అధికారులు విచారించడం జరిగింది. అదేవిధంగా గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి సమయంలో గుండెపోటు అని చిత్రీకరించేందుకు అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలను తుడిచివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అప్పుడు వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డిని, ప్రధాన అనుచరుడైనటువంటి ఎర్రగంగిరెడ్డిని, ఈ ఇద్దరిని మాత్రం గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కడప కేంద్ర కారాగారం వద్ద ఏర్పాటు చేసినటువంటి సిబిఐ విచారణ కేంద్రానికి తరలించారు. ఇప్పుడు గోప్యంగా వాళ్ళ విచారణ కొనసాగుతా ఉంది. వీరితో పాటు మరికొంతమందిని కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి.